అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను శనగిత్తనాలు బెల్లంతో కర్జికాయలు తయారు చేసే విధానం చూపిస్తాను. మరి ఈరోజు మా ఇంటి వంటలో ఇది 12వ వంట అండి. మరి కర్జికాయలు ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇక్కడ 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ ఓలిగరవ్వ అండి. ఇది బాగా ఇలాగా మెత్తగా తడి పెట్టుకోవాలి. 1 గంట ముందు తడి పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇక్కడ తడి పెట్టాను. తర్వాత శనగిత్తనాలు మొత్తం 1/2 కేజీ అయినా తీసుకోవచ్చు. నేను కొన్ని తక్కువ ఉంటే కొన్ని పప్పులు కూడా వేసుకోవచ్చు. కొన్ని పప్పులు కలుపుకున్నాను. అన్నీ కలిపి ఈ బెల్లం ఎంత కొలత ఉందో అంత కొలత తీసుకోవాలి. ఈ 1 గిన్నెతో మనం తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని శనగిత్తనాలని బాగా వేయించానండి. పప్పులు వేయనవసరం లేదు. ఈ శనగిత్తనాలు బెల్లము కొద్ది కొద్దిగా మిక్సీకి వేసుకుంటూ మనం పొడిగా చేసుకోవాలి. ఇక్కడ వేసింది పొడి. శనగిత్తనాలు, పప్పులు, బెల్లము మిక్సీకి వేశాను. ఇక్కడ ఈ మిక్సీకి వేసింది. ఇలా నున్నగా కావాలి, బాగా నున్నగా వేసుకున్నాను. ఓకే అండి. ఇలా మొత్తం ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పిండి అంతా మిక్సీకి వేసుకున్నామండి. ఇది కొంచెం శనగిత్తనాలు బెల్లం కాబట్టి కొద్దిగా ఉంటలు కట్టుకుంటుంది. ఈ ఉంటలు లేకపోకుండా మనం కొద్దిగా ఇలా అంతా నలుపుకొనేసి బాగా పిండి పిండి చేసుకోవాలి. మనం ఇంకా కొద్ది కావాలి అంటే కొబ్బరి తురుము వేస్తున్నాను నేను. కొబ్బరి తురుము వేసుకోవాలి, బాగా టేస్టీగా ఉంటుంది. ఇలాగ పొట్టి శనగిత్తనాలు బెల్లమైనా వేసుకోవచ్చు. నేను అదే ముద్ద ముద్దగా అయిపోతుందని కొద్దిగా పప్పులు యాడ్ చేశాను. మరి పప్పులు, శనగిత్తనాలు, తర్వాత బెల్లము, కొబ్బరి అన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా కర్జికాయలు తయారు చేసుకుందాం. ఇలా ఉంటలుగా చేసుకొని ఇలా తిక్కుకొని పెట్టుకోవాలండి. ఇలా తిక్కుకొని తర్వాత ఇలా కర్జికాయలు ఇలా తయారు చేసుకునేది. ఇలా తయారు చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా పోసుకొని కొద్దిగా ఇలా ఉతేసుకొని ఇలా ఇలా ఉతుకోవాలండి. ఇలా నీట్గా ఇట్లా అంతా ఉత్తేస్తే పోకోకుండా నీట్గా చాలా ఈజీగా ఉంది చూడండి. అలాగే ఎలా అల్లల్లో కూడా చూపిస్తాను ఒకటి. తీసేసి ఇలా ఇంకొకటి ఇలా ఒత్తేసుకొని అల్లడం ఎలానో చూపిస్తాను. ఇలా 2 రకాలుగా మనము చేసుకోవచ్చు. ఇలా ఒత్తైనా చేసుకోవచ్చు, తర్వాత ఇలా అల్లుకున్నా కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇలా ఇలా అండి, చాలా ఈజీగా. ఇలా బాణలేలో నూనె వేడైన తర్వాత ఒక్కొక్కటి అను ఇలా వేసుకొని ఇలా కర్జికాయలు తయారయ్యాయండి. ఇవి మామూలు ఒత్తిన కర్జికాయలు. ఇవి మడిచి
చేసినవి చాలా బాగున్నాయి కదా. ఇలా తయారు చేసుకోండి. ఓకే, మరి తయారు చేసే విధానం మరొక్కసారి తెలుసుకుందాం. ఓకే అండి, కజ్జాయిలు తయారు చేసే విధానం మరొక్కసారి తెలుసుకుందాం. పిండి 1/2 కేజీలోకి కొద్దిగా పెరుగు వేసి ఒలిగరవ్వలోకి తర్వాత కొద్దిగా నూనె వేసి బాగా పిసుక్కోవాలి. 1-2 గంటల పాటు నానబెడితే చల్లమెత్తగా స్మూత్గా వస్తాయి కజ్జాయలు. తర్వాత శనగిత్తనాలు బాగా వేయించుకోవాలి. చిన్న సిమ్లో వేయించుకుంటే శనగిత్తనాలు చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత బెల్లం నున్నగా దంచేసేసి కావాల్సింటే కొన్ని పప్పులు వేసుకోవచ్చు, లేకపోతే బెల్లము శనగిత్తనాలైనా చాలా బాగా ఉంటుంది. తర్వాత అందులోకి మిక్సీకి వేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే బాగా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని తర్వాత రేకు పట్టి ఉత్తడం చేసుకోవాలి. తర్వాత వేయించేసుకోవాలండి. మరి 1/2 కేజీ పిండిలోకి 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ శనగిత్తనాలు అయితే సరిపోతుంది. మరి శనగిత్తనాలు తక్కువ ఉంటే పప్పులు వేసుకుంటే సరిపోతుందండి, సరికి సమానం ఉండాలి. మరి ఓకే అండి, మా వంట నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.